అప్పుడు ఎక్స్ట్రీమ్ ప్యాషన్ నేను డైరెక్ట్ చేద్దామని దిగుతూ ఉంటాను రైట్ సో అందుకని నేను డైరెక్ట్ చేయడం అనేది ఒక వన్స్ ఇన్ ఫోర్ ఇయర్స్ వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ అట్లాగా రేర్గా ఒకసారి సెవెన్ ఎయిట్ ఇయర్స్ డైరెక్ట్ చేయను అలా జరుగుతుంటుంది సో ఇప్పుడు తెలుగు ఎంట్రీ ఎలా జరిగిందంటే మొత్తం నేను చెప్పేస్తున్నాను మీరు అడగకుండా తెలుగు ఎంట్రీ ఎలా జరిగిందంటే నేను యాక్టర్స్ కి మెంటర్షిప్ చేస్తూ ఉంటాను మన ఇండియన్ యాక్టర్స్ కూడా కొంతమంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి మెంటర్షిప్ కావాలి యూఎస్ ట్రైనింగ్ కోసం అని ఫోన్లు చేశారు అలాగే నా కాంటాక్ట్స్ వచ్చేవి ఐ మీన్ పీపుల్స్ టు కాంటాక్ట్ మీ ఆ వరుసలో ఒకసారి రాఘవేంద్ర గారు ఫోన్ చేసి ఒక పర్సన్తో మాట్లాడంటే అక్కినేని నాగార్జున గారు ఫోన్ చేశారు చేసి మా అబ్బాయి అఖిల్ అక్కినేని అక్కడ ట్రైనింగ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను ఐ విల్ టు హిమ్ అన్నారు అంటే అప్పుడు అఖిల్ నేను కూర్చుని అసలు ఏ మెథడ్స్ అయితే బాగుంటాయి అఖిల్ అని డిసైడ్ చేసుకుని లీస్ ట్రాస్బర్గ్లో ఐ జాయిన్ హిమ్ దెన్ అప్పుడు ఆ వన్ ఇయర్ మేము టచ్లో ఉండి ఇద్దరిని అఖిల్ నేను కలిసి చాలా ఇండస్ట్రీలో ఉన్న రియల్ ప్రొఫెషనల్ సెటప్స్ చూసాం అంటే అతనికి కేవలం ట్రైనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ కాకుండా హాలీవుడ్ ఎలా వర్క్ చేస్తుందో తెలిస్తే బాగుంటుందని క్యాప్టెన్ అమెరికా స్టంట్స్ జరుగుతుంటే లోపలికి తీసుకెళ్ళి స్టంట్స్ అండ్ అవునా అది తెలుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇద్దరం కలిసి ఎన్నో క్యూ అండ్ డే సెషన్స్కి వెళ్ళాము రకరకాల ఆస్కార్ విన్నర్స్ వాళ్ళ ప్లే వాళ్ళ ఫిల్మ్ వేయడం ఇండస్ట్రీ నాకు మెంబర్షిప్స్ ఉంటాయి కాబట్టి ఇద్దరం వెళ్ళి అక్కడ క్యూ అండ్ డే డైరెక్టర్స్ తోనూ యాక్టర్స్ ఆ షోస్ చూడడం అందులో పార్టిసిపేట్ చేయడం అండ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ కోర్స్ సో వన్ ఇయర్ వీ ట్రావెల్ టుగెదర్ అండి ఇలా రకరకాలుగా చేస్తూ సో చాలా ఫ్రెండ్షిప్ వచ్చింది అప్పుడు అఖిల్ అకినే అన్నాడు మాకు ఫిల్మ్ స్కూల్ ఒకటి ఉంది మన ఈ స్టూడియోలో మీరు ఒకసారి రావాలి అప్పుడు అన్నపూర్ణాయిన్ అయ్యారా ఆయన అంటే అప్పుడు రాండే ఒకసారి బాగుంటుంది వర్క్షాప్గా నేను కండక్ట్ చేయండి ఏదైనా టీచింగ్ అన్నాడు రైట్ అంటే ఇండియా వచ్చినప్పుడు వెళ్ళాను నేను ఆ టూర్ డేట్ వన్ టైం చేసి బాగుంది ఏదైనా నాకు హెల్ప్ కావాలంటే అడగండి అది అని చెప్పి వెళ్ళిపోయా ఆ తర్వాత అమల గారి నుంచి వస్తారు ఫోన్ వచ్చింది లైక్ అవర్ డీన్ ఆఫ్ ఓకే ఫస్ట్ అని అడిగారు లగడపాటి శ్రీధర్ గారు రాఘవేంద్రరావు గారు గారు ముగ్గురు ఫోన్లు చేశారు విడివిడిగా చేసి ఏదైనా డీన్ డీన్ కి ఎవరి ఉంటే చెప్పండి మీరు మీ సర్కిల్ లో అన్నారు అంటే నేను అప్లికేషన్ పంపుతూ ఉన్నా ఫ్రెండ్స్ కెనడా అక్కడ ఇక్కడ అంత ప్రొఫెసర్స్ అందరు తెలుసు కాబట్టి పంపిస్తూ ఉన్నాను వాళ్ళు అన్ని కొన్ని ఒక రోజు ఫోన్ చేసి స్కైప్ అప్పట్లో స్కైప్ కాల్ చేసి అన్నారు సరే ఇవన్నీ పంపుతున్నారు కానీ ఐ థింక్ యూ ఆర్ ద రైట్ గాయ ఫర్ అస్ అన్నారు వాయ్ అండ్ హౌ అన్న నేను డీన్ అనేది ఆలోచించలేదండి అవి నే లెక్చరర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ అండ్ ఆల్ దీస్ డెసిగ్నేషన్స్ బట్ రన్ స్కూల్ ఆన్ మై ఓన్ అనేది నేను ఆలోచించలేదు బట్ ఐ కెన్ డూ ఇట్ ఇఫ్ నీడెడ్ అన్న ఆవిడన్నారు అలా కాదు మీరు మీ దగ్గర ఏంటంటే తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు ఇక్కడ నుంచి తెలుగు వాడు మీరు అండ్ హాలీవుడ్లో ఎక్స్పీరియన్స్ ఉంది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్ డన్ అకడమిక్స్ ఆల్సో దేర్ అండ్ అఖిల్ మిమ్మల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశాడు ఇవన్నీ కాంబినేషన్ వలన మా స్కూల్ కూడా కొంచెం ఇంటర్నేషనలైజ్ అవుతుంది అనుకుంటున్నాం వీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ అంటే అప్పుడు నేను వచ్చాను సిక్స్టీన్ టు నైన్టీన్ వీ వర్క్ త్రీ ఇయర్స్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఐ వర్క్డ్ ఇన్ అన్నపూర్ణ అండ్ ఐ చెరిష్ దోస్ మూమెంట్స్ ఎవ్రీ డే అన్నపూర్ణ గేట్స్ తెలుసు తెలుసుకుంటుంటే వాళ్ళు నాకు ఇచ్చిన కారు డ్రైవర్ రత్నం

అకాడమిక్ బోర్డ్ కింద కన్సల్టెంట్స్ అడ్వైజర్స్ కింద తీసుకొచ్చాం కొన్ని క్లాసెస్ అక్కడ రన్ చేసాం నేను ఇక్కడ నుండి అక్కడ క్లాసెస్ అక్కడ ఉండి ఇక్కడ క్లాసెస్ అలా రన్ చేసాం ఫ్యాకల్టీకి క్లాసెస్ రన్ చేసాం ఈ రకంగా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అది పేరు ఈ రోజున సో దట్ ఈస్ అండ్ అమల గారు అండ్ నాగార్జున గారు అమల అక్కినే గారు నాగార్జున అక్కినే గారు దీస్ త్రీ వర్ ద రీజన్స్ అండ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ టు ఇండియా అపార్ట్ ఫ్రమ్ మై లాంగింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా

అంత ఎనర్జీ ఉంటుంది సో సో రన్నింగ్ ఆఫ్ ఏజ్ ఏజ్ నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే సార్ ఆయన విషయంలో వాళ్ళ మిస్సెస్ కాలం చేశారు యాక్చువల్లీ చేసినప్పుడు నేను చాలా బాధతో ఫోన్ చేస్తే అంజలి ఎందుకంత బాధపడుతున్నావు నేను బాగానే ఉన్నాను ఇక్కడ అంత బాధపడుకు మనుషులు వస్తారు వెళ్ళిపోతారు నా పని ఏమీ ఆగలేదు నా పని నడుస్తూనే ఉంది మావి మావిడ పెడుతూ పెడుతూ కూడా మీరు అస్సలు బాధపడద్దు నా గురించి మీ వర్క్ ఆపద్దు అని చెప్పి వెళ్ళింది నువ్వు అంత బాధపడకమ్మా నేనే అనవసరంగా బాధపడాలి నీ గురించి చెయ్యి అన్నారు చాలా గ్రేట్ సో అలా ఆ రకంగా మనకి ఇక్కడ లోకల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే నేను వచ్చిన కూడా చూస్తుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా కాస్టింగ్ జరుగుతోంది నేను అడిగితే ఫోన్లు చేశాను అందరికీ వీళ్ళొస్తారా వాళ్ళు అని సరే ఒక యాక్టర్ పేరు చెప్పను ఆ యాక్టర్ ఫాదర్ నాకు తెలుసు యాక్టర్ కి ఫోన్ చేస్తే సరే ఫాదర్ మాకు బాగా తెలుసు అంటే ఫాదర్ తో మాట్లాడే ముందు ఏ చాలా రోజులు అయిపోయింది బాల అది అని కబుర్లు చెప్పుకున్నాం తర్వాత మీ వాడు అయితే బాగుంటాడు ఈ వేషానికి అంటే వెరీ గుడ్ మా మేనేజర్తో మాట్లాడేసి మీరు మాట్లాడుకోండి నా బ్లెస్సింగ్స్ ఉంటాయి నేను చెప్పేస్తా తను నా ఫ్రెండ్ అని చెప్పేస్తా నో ప్రాబ్లం అన్నాడు సరే ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడితే మేనేజర్ మీరు ఎల్డర్లీ పర్సన్ అండి అన్నాడు నేను అన్నాను అంటే ఎల్డర్లీ అంటే మీ ఉద్దేశం మీకంటే పెద్ద లేకపోతే రాఘవేంద్రరావు మాస్టర్ లాగా అన్నా లేకపోతే గుడ్ మార్నింగ్ ఎలా అంటున్నారు మీరు అన్న అంటే లేదండి మీ ఫోటోలు డిపి అవన్నీ చూస్తే యంగ్ గా కనిపిస్తున్నారు మీరేమో ఫలానా యాక్టర్ ఫాదర్ ఫ్రెండ్ మరి ఆయన ఏజ్ అంతా అంటే మీరందరూ ఏంటంటే నేను సార్ నాకు పెళ్ళైపోయింది సార్ ఎందుకంటే ఎవరినా బ్రైడ్ ఉన్నా కూడా వద్దని చెప్పండి అని చెప్పా సో ఆ రకంగా ఏజ్ గురించి రకరకాల నోషన్స్ ఉంటాయి ఇక్కడ నేను జిమ్ కి వెళ్ళాను ఇక్కడ క్రాస్ ఫిట్నెస్ వాళ్ళందరూ చేసినప్పుడు నేను చేస్తున్నా వాళ్ళేమో కోచ్ వచ్చిన దగ్గరికి ఫార్టీ ఎయిట్ అన్ని చేయాలి ఓకే నా వెంక చూసి ట్వంటీ ఫోర్ అనేవాడు ఎక్స్క్యూజ్ మీ అనేవాడు నేను వాళ్ళు ఫార్టీ ఎయిట్ చేయాలి నేను డిస్క్రిమినేట్ చేస్తున్నావా నన్ను అది కన్సెషన్ ఇస్తున్నావా అండ్ నేను ఫార్టీ ఎయిట్ అయినా నంబర్ కూడా సరే ఫార్టీ సెవెన్ లో పడితే పడతా అని చెప్పేసి డూ టు పుల్ ఆఫ్ ఆల్ ఫార్టీ ఎయిట్ వాట్ ఎవర్ ఐటమ్ ఇట్ ఈస్ ఒకరోజు ఐటీ ఫెలోస్ యంగ్ ఫెలోస్ చూసి 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 ఒక రోజున వాళ్ళకి ఎందుకు మరి బుద్ధి పుట్టిన వేరుకి వచ్చిన